అందరికీ నమస్కారం. నేను డాక్టర్ తలే రాజేష్, రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. నిన్న అనగా 18వ తేదీ సాయంత్రం మా ప్రచార రథము దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ లో గురై ఒక 10 ఏళ్ల బాబుకు సివియర్ గా ఇంజురీస్ జరగడం జరిగింది. అయితే ఈ క్రమంలో వెంటనే మా డ్రైవరు, మా సహాయకుడు స్పందించి వెంటనే బాలుడిని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకువెళ్లడం, వెంటనే ఆ వైద్య సిబ్బంది స్పందించి ఆ అబ్బాయిని వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత ఒక అరగంట తర్వాత తను ప్రాణాలను విడవడం జరిగింది. అయితే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక 10 ఏళ్ల బాలుడికి యాక్సిడెంట్ జరిగిన క్రమంలో మీరంతా కూడాను మానవతా దృక్పథంతో స్పందించి చేతనైన సహాయం పార్టీలకు అతీతంగా చేయాలే తప్ప ఇలా రాజకీయం చేయడం తగదు. అలానే వెంటనే కూడాను మా నాయకులు కూడా అక్కడికి చేరుకుని అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ, వాళ్ళ పేరెంట్స్ ని గాని బంధువులను గాని అందరినీ పరామర్శించడం జరిగింది. అది ఈ రోజు ఉదయాన్నే నేను అక్కడికి వెళ్లి ఆ బాధిత కుటుంబాన్ని అందరినీ కూడాను పరామర్శించి నేను వాళ్ళని ఓదార్చడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ దురదృష్టమైన సంఘటనగా వాళ్ళు వర్ణించడం జరిగింది. కానీ మీడియాలో గాని ఎక్కడ చూసినా సరే ఒక ఫేక్ అబద్దపు న్యూస్ ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ప్రచారం చేస్తున్నారు. మేమంతా ఒక ప్రచార రథంతో 10 ఏళ్ల బాలుడిని కావాలనే మేము యాక్సిడెంట్ చేసినట్టుగా చెప్తున్నారు. దయచేసి ఇంత దిగజారుడు రాజకీయాలు మాత్రం చేయకండి. ఈ యొక్క బాలుడు మృతికి మీరందరూ కూడాను సంతాపం తెలియజేసి ఆ కుటుంబానికి అండగా, పార్టీలకు అతీతంగా మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్ప ఈరోజు దానిని కూడా రాజకీయం చేసి అందులో కూడా ఓట్లు వెతుక్కోవడం అనేది చాలా దురదృష్టమైన సంఘటనగా నేను వర్ణిస్తున్నాను. దయచేసి ఎవరు కూడాను ఇలాంటి తప్పుడు వార్తలు గాని తప్పుడు న్యూస్ ను స్ప్రెడ్ చేయకండి. అక్కడ మా డ్రైవర్ కూడా సకాలంలో స్పందించాడు, వెంటనే తీసుకువెళ్లి హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. వెంటనే మేము డ్రైవర్ ను కూడాను పోలీస్ స్టేషన్ లో మేము లొంగిపోవడానికి చేసి తర్వాత వెహికల్ ని కూడాను పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పడం జరిగింది. అలానే ఏదైతే రూల్ ప్రకారం జరగాలో అదంతా జరిగింది. డ్రైవర్ బ్లడ్ శాంపిల్స్ గాని ఆయన తాలూకు బ్రెత్ అనలైజర్ టెస్ట్ గాని చేయడం జరిగింది. తను కూడా విజయవంతుడే, కానీ ఈ దురదృష్టం సంఘటన జరగడం చాలా బాధాకరం. దీన్ని రాజకీయం చేస్తున్నందుకు మరొకసారి నేను అందరినీ ఖండిస్తూ దయచేసి మీ అందరూ కూడాను విజ్ఞతతో రాజకీయాలు చేయాలని నేను అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.